పొద్దున్న బొద్దుంక బీరువాల మీద పడ్డది ఏంటి? ఏమండి? అరే జఫ్ఫా, మర్యాదగా పిలిచినప్పుడు పలకాలి, లేదంటే ఇలాంటి పర్యాయ పదాలే వస్తాయి. ఏంటో ఏడు? మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా పనే కదా, గంటల్లాకే ఉంది, కళ్ళు మంటలు తప్ప. గుడ్డెద్దు గూడు అంతా తిరిగి చిన్న గడ్డి పరకు కూడా సంపాదించలేదంట. ఈ ఎడ్డిదాన్ని తెడ్డిచ్చి కొడితే తెల్లార్లు సిరువు అంతా దేకిందంట. నేను ఎడ్డిదాన్నా? నేను గుడ్డెద్దునా? నా ప్యాకేజ్ 15 లక్షలు, గడ్డి పరకలేంటి, పెద్ద పెద్ద గడ్డి మెట్లు సంపాదించరా. ఏం లాభం సంపాదించినంత సంవత్సరానికి పెడుతుంటే? లేదంటే ఇంకో దానికి దేనికని ఎట్టమంటావా? పెట్టు, సీజన్ బాగుంది, కేసెట్గా లోపల దోసేస్తున్నారు. సెక్షన్లు స్త్రీలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నాయి బా, భయపడిపోతే బలైపోతావు, కొంచెం తగ్గించుకో. ఎంతకు ముందు ఆకెళ్ళి ముల్లి మీద పడ్డా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకే బొక్కని ఊరు, ఇప్పుడు ఆకు తాటాకులే బలంగా అయిపోయింది, ముల్లి ఇరిగిపోతుంది. ఆకు అణిగిమణిగా ఉండాలంటే దాని మీద అన్ని ఐటమ్స్ పెట్టాలి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అందించాలంటే నైట్ టైం కూడా పార్ట్ టైం చేయాలి. పాయింట్ కి వచ్చారు. పాయింటా? ఏ ప్యాంట్ జారిపోతుందా? మొలతాడెట్టుకున్నానులే, నువ్వు మొదలెట్టు. నా శారీస్ కి మీ సాలరీ సరిపోవట్లేదు. కొన్నాయన్ని కుక్కడానికి కబోర్డులు కూడా సరిపోవట్లేదు. అయితే క్లాత్స్ తో పాటు కబోర్డులు కూడా కావాలి. కొడితే మౌత్స్ మరతడిపోతాయి, ఏదో మెడద మొహాలో మీరును. వరద బాధితుల కోసం తండుకొచ్చిన మూటల్లో పెద్ద పెద్ద మేటలు వేసారు, ఎవడ కడతాడు ఇవన్నీ? పట్టు సీరలకి ఒట్టు సీరలకి బాడీలో నట్లు లూజ్ అయిపోయాయి, సుడిదారులకి సున్నీలకి వెన్నులో పూసలు అరిగిపోయాయి, జీన్స్ కి బోన్స్, టాపులకి టీ షర్ట్లకి రిస్ట్స్, ఆఖరికి నైటీలకు కూడా పనిచేసి పనిచేసి సీట్లు సగం అయిపోయాయి. ఇంకా నీ బట్టల కోసం కష్టపడితే అస్థి పంజరం తప్ప నీ మొగుడని చెప్పుకోవడానికి నాలో ఏ ఆకారం మిగలదే సీపర్ కట్టమంటున్నారా? కరెక్ట్ కదా? అన్ని అరిగిపోయాక ఇంతో ఎందుకు అక్క, ఇంకా ఏం చేసుకో, వాడుకున్నదిలేస్తారా? జాలి లేదని మీకు? జాలి పడితే జాకెట్లు జరి చీరలు రావు బా. చెర్రి గుడ్డుతో కరిపించి చంపేయలేను. కొత్త బట్టలు కొత్త మొగుడు, జీవితం కొత్తగా ఉంటుంది. ఇది టాలో చెప్తుందా? కొత్తగా ఉంటుందా? ఏక పిసికేసి ఇత్తనం పాత్రంటి పాతేస్తాను. నువ్వు కట్టని చీరలన్నీ కుట్టించుకుంటే కిటికీలకి గుమ్మాలకి 100 కట్టెలు అవుతాయి తెలుసా? కట్టినా కట్టకపోయినా నెలకు 4 చీరలు కొనాల్సిందే, దానికోసం నువ్వు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే. ఏమన్నా కోటాలో ఇచ్చే కిరాణా సరుకులు అంటే పనికొచ్చిన పనికిరాపడి తెచ్చేసుకోవడానికి? హలో, కోటాలో ఇచ్చే కిరాణా సరుకులు అమ్ముకుని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? చీరలకు కూడా స్టీల్ సమాలు వస్తాయి తెలుసా?